అసెంబ్లీలో ఏ బిల్లు పెట్టాలి ఏం చేయాలన్నది అసెంబ్లీ ముందు రోజు క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటుంది. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాక అక్కడ ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముందుకెళ్తాం. 100% వైజాగ్ క్యాపిటల్ తీసుకెళ్లాలి, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకెళ్లాలని ఉంది మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా విధానం. దానికి ఈ 420 గళ్ళు, ఈ దొంగలు, ఈ కోర్టుల్లో స్టేలు తెచ్చుకునే వాళ్ళు ఎంత గొప్పగా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరికి పాదయాత్రకు అనుమతి రాదు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కోర్టులకు వెళ్ళి పాదయాత్రలకు అనుమతి తీసుకొస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర చేస్తాను కిర్లంపూడి నుంచి అమరావతి అని చెప్పాడు. ఆయన పాదయాత్ర పర్మిషన్ పెట్టాడు, ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇవ్వాల, ఆయన కోర్టులో వేశాడు, ఆయనకు పర్మిషన్ వచ్చిందా రాలా. మాకు ఈ కీర్తి కిరీటాలు వద్దు, మమ్మల్ని ఓసీల్లో పెట్టి మా కీర్తి కిరీటం పెడితే మేము తట్టుకోలేకపోతున్నాము, మా పిల్లలు చదువుకోవాలన్నా ఉద్యోగాలు చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది, మాకు ఆ కిరీటం తీసేయండిరా బాబు, మమ్మల్ని బీసీల్లో కలపండి అని చెప్పి పాదయాత్ర చేస్తానని చెప్పారు కిర్లంపూడి నుంచి అమరావతికి. ఎందుకు ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు పర్మిషన్? ఎందుకు ఇవ్వాలి పర్మిషన్? కోర్టుకి వెళ్తే కోర్టులు రాలా, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పర్మిషన్కి అప్లై చేయించాడు, పర్మిషన్ ఎవరు? ఎమ్మటే గంటలో కోర్టుకు వెళ్తారు, గంటన్నరలో పర్మిషన్ తెచ్చుకుంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే కోర్టులో పర్మిషన్ రావు, ఆయన ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వైజాగ్ వెళ్ళి దాడి చేస్తామని చెప్తే వైజాగ్ వెళ్ళి వైజాగ్ వద్దంటే వింటారా బాబు? వాళ్ళు దాడి చేస్తారు ఎందుకు గొడవలు అవుతాయంటే కోర్టు ఇస్తుంది పర్మిషన్ ఆయనకి. మరి ఆయన దగ్గర ఉన్న లాయర్లు ఏంటో, ఆయన దగ్గర ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ఏంటో మనకు తెలియదు. అది ఎవరికి అంతుపట్టట్లా మిస్టరీగా ఏడో వింతగా కనపడుతుంది. కాబట్టి ఇటువంటి గుంట నక్కలు, ఇటువంటి 420 గళ్ళు, ఇటువంటి థియేటర్లు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆపడానికి కంకణం కట్టుకుని తిరుగుతున్నారు. వీటన్నిటినీ కూడా తప్పించుకుని, వీటన్నిటినీ కూడా ఛేదించుకుని వైజాగ్కి వెళ్ళాలంటే దానికి ఒక వ్యూహం ప్రకారం ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ కూడా తీసుకుని అవసరమైతే పెట్టాలనుకుంటే ఈ అసెంబ్లీలో పెడతారు, లేదా నెక్స్ట్ అసెంబ్లీలో అయినా సరే పెట్టి వైజాగ్ వెళ్తామైతే వెళ్తాను 100%. ఈ లోపే వెళ్ళాలన్నమ్మా, అనౌన్స్ చేశాం కదా, అనౌన్స్ చేశాము, తీసుకెళ్తారు ప్రయత్నం చేశాము, కోర్టులో స్టే తెచ్చాము, తెచ్చారు, ఆ బిల్లులు ఆపడం జరిగింది. అప్పుడు మండల్లో వాళ్ళకి బలం ఉందని చెప్పి దాన్ని సెలెక్ట్ కంపెనీకి పంపించారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని చాలా అడవాటు చేశాడు. వాటన్నిటికీ కోర్టులో ఆర్గ్యుమెంట్లో మా లీగల్ ఎక్స్పర్ట్స్ బిల్లు ఉపసంహరించుకుని మళ్ళీ ఫ్రెష్గా పెట్టమని చెప్పి చెప్పారు. అది బిల్లు ఉపసంహరించుకున్నాం, మళ్ళీ ఎప్పుడు ఏ టైంలో పెట్టాలి పెట్టుకుని వెళ్తాం, 24 లోపే వెళ్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, వీళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పలానా అంశాన్ని ప్రజలకు అందించలేదనో, లేకపోతే ఆయన వలన పలానా ప్రాంతంలో పలానా వ్యవస్థలు దెబ్బతిన్నాయనో చెప్పటానికో, ప్రతిపక్షాలు చూపించడానికో, ఏలెత్తి చూపించడానికో ఒక అంశం కూడా లేదు వాళ్ళకి. ఈరోజు ఎక్కడో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ
అక్కడేదో లిక్కర్ కొత్త పాలసీ తీసుకొచ్చి అక్కడేదో కరప్షన్ జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ కంప్లైంట్ ఇస్తే ఈడీసీబీ దర్యాప్తు చేసి అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ మంత్రిని విచారణ జరిపితే ఈ పనికిరానటువంటి ఎల్లో మీడియా ఈ చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కలో చంద్రబాబు నాయుడు పెడిగ్రీ తినేటువంటి ఈ పచ్చ మీడియా భారతమ్మ బొమ్మ పెట్టి ఈ స్కామ్లో భారతమ్మ ఉందని చెబుతారు. అసలు ఢిల్లీలో స్కామ్ మాకు లేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వం లేదా? మేము వెళ్ళి మా భారతం వెళ్ళి ఢిల్లీలో స్కామ్ చేయాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సిటీలో సంబంధించినటువంటి బార్లు, వైన్ షాపులు, లైసెన్సులు, డిస్టిలరీలు దాంట్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య, మా కూడా కొద్దిగా వాటా ఇవ్వండి. ఇక్కడ ఎంత లిక్కర్ సేల్, లిక్కర్ ఇక్కడ ఎంత, అసలు ఆంధ్రప్రదేశ్ ఎంత, ఢిల్లీ ఎంత? అసలు ఏమైనా అర్థం పార్థం ఉందా? ఏ దిక్కు మొక్కు లేనటువంటి చంద్రబాబు చేసుకోవాలంటే పక్క రాష్ట్రాలు వెళ్ళి అడుక్కు తినాలి. ఈ విధవ ఈడు కుటుంబ సభ్యులు ఈడు వెళ్ళి అడుక్కోవాలి. కేసీఆర్ గారు కొద్దిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి మాకేం అవకాషం ఇవ్వట్లేదు, మాకేమన్నా ఇక్కడ రెండు వైన్ షాపులు ఉండే, ఒక డిస్ప్లరీ ఉండని హెరిటేజ్లో ముందం పెట్టుకుని అమ్ముకుంటాం అని వీడు అడుక్కోవాలి. లేకపోతే ఆ స్టాలిన్ వెళ్ళి అడుక్కోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో పాటు మాకు ఇక్కడ హెరిటేజ్ స్టాల్స్ ఉన్నాయి, మీరు కొద్ది పర్మిషన్ ఇస్తే ముందు బాటిల్స్ అమ్ముకుంటాం అని ఈ ముష్టి ఈ 420 గారు అడుక్కోవాలి. మాకేం కర్మ? ఆడెవడో ఢిల్లీ వెళ్ళి ఆడెవడో పనికి మాలినాడిని ఎక్సైజ్ మంత్రిని కలిసి మాకు 4 వైన్ షాపులే ఉండే, మాకు 2 బార్లే ఉండే, మాకు డీలర్షిప్ ఉండే, మా ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఢిల్లీ ఎంత? వాళ్ళకున్నటువంటి సేల్స్ ఎంత? మాకెన్ని షాపులు ఉన్నాయి, మాకున్నటువంటి సేల్ ఏంది? మేము వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఆడేవాడినో వెళ్ళి అడుక్కుని అక్కడ స్కామ్ చేసుకోవాల్సిన కర్మ మా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కుటుంబ సభ్యులకి ఏం పట్టింది? ఇట్లాంటి 420 నా కొడుకులు, చంద్రబాబు గారు లాంటి లుచ్చగాళ్ళు, ఆయన దగ్గర పెడిగ్రీ తినేటువంటి కుక్కలో, ఎల్లో మీడియా కుక్కలో భారతమ్మ బొమ్మ పెట్టి లిక్కర్ స్కామ్ అని చెప్పి ఈ పనికిరాని దద్దమ్మలు ఈ సౌటలో, వీళ్ళకి పెళ్ళం పిల్లలు లేరు కదా, వీళ్ళు బొమ్మలు పెట్టి గంటల గంటలు నడుపుతున్నటువంటి ఇటువంటి దరిద్రులు వీళ్ళు వెళ్ళి అడుక్కు తినాలి. ఈ వేదవాళ్ళకి పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాకు 2 షాపులు ఇవ్వండే, మాకు డీలర్షిప్ ఇవ్వండే, మాకు అది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి అని చెప్పి మాకు హెరిటేజ్ డీలర్స్ ఉన్నారు, పాలతో పాటు ఈ కూడా అమ్ముకుంటాం, అవి కూడా అమ్ముకుంటాం అని చెప్పి అడుక్కు తినాల్సినటువంటి వ్యక్తులు ఈ 420 నా కొడుకులు, వాడి కుటుంబ సభ్యులు కొన్ని కర్మ. మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లలకి, మా పార్టీకి ఎవరికీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి. నిలువెత్తు నిప్పులు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని వంక పెట్టి ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవలక్షణం ఏమీ లేదు. ఈనాడు కానీ, జ్యోతి కానీ, టీవీపై కానీ, ఈ చంద్రబాబు కానీ, ఈ పొకోడి నా కొడుకులందరూ బోతార్థం పెట్టి ఎత్తికారు జగన్మోహన్ రెడ్డి గారిని నేను పట్టుకోగలమా అని చెప్పి 10 సంవత్సరాలకి శోధించారు. ఏమైనా ఒక్క వీక్ పాయింట్ అన్నా దొరుకుద్దా? జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకోలేరు. ఆయన తెలిసిన పుస్తకం ఏమీ చేయలేక ఒక ఢిల్లీలో, ఒక పట్టణంలో 4 షాపులు, ఒక డీలర్షిప్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వెళ్ళి స్కామ్లు ఉన్నారు. ఈ పనికి మాలి 420 నా కొడుకులు చెప్పేది ఈ రాష్ట్రంలో ఎవరు నమ్ముతారండి? 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా అని ఈ దుష్ట కాంగ్రెస్, ఈ పనికి మాలినటువంటి కాంగ్రెస్, దిక్కు మొక్కు లేకుండా అనాథ సాగు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్, ఈ కొనాపురి మీద వెంటిలేటర్ మీద బతికిందో చచ్చిందో కూడా తెలియనటువంటి ఈ కాంగ్రెస్, ఈ సోనియా గాంధీ
ఈ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు పెట్టి